34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. సింహము దాని పిల్లల గురించి ఇక్కడ మాట్లాడాడు. సింహం అడవికి రాజు అయి ఉందని, మృగాలలో అది ప్రథమంగా కనిపిస్తుందని, దాని పిల్లలు కూడా ఆకలి కొనే అవకాశం ఉందంట. అడవికి రాజు అయిన పిలువబడినా, దానికి బలం ఉన్నా, దానికి గట్టి స్వరం ఉన్నా, గర్జించే స్వభావం ఉన్నా, అది కూడా కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? ఆకలితో అలమటిస్తుంది. అంతేకాదు దాని పిల్లలు ఆకలితో అలమటిస్తాయి. ఇంకో మాటలు చెప్పాలంటే ధన సంపదలు గలవారు కూడా కొన్నిసార్లు అశాంతితో అసమాధానంతో ఉండట్లేదా? అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఏం తక్కువ అంటే అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, నిద్ర పట్టదు. ఇటువంటి దుస్థితులు చాలామంది ఉన్నారు. అందుకంటాడు అడవి రాజు అనేటువంటి సింహము దాని పిల్లలు కూడా ఆకలి కొని ఇబ్బంది పడే రోజులు రావచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొద్దువై ఉండదో. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు నీ కుటుంబానికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు. అంటే దీని అర్థం ఏంటి? ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు నీకు దయచేస్తాడు. ఎన్ని ఉన్నా నిన్ను చేసిన దేవుడు నీలో లేకపోతే నువ్వు అసంతృప్తిగానే ఉంటావు, తృప్తి లేనివాడిగానే ఉంటావు. అందుకే నిన్ను కలుగు చేసిన దేవుని ఆత్మ నీలో ఉండాలి. మానవుణ్ణి చేసింది డబ్బు కాదు, మనిషిని సృజించింది ఈ లోకంలోని ఆస్తిపాస్తులు కావు, ధనగణతలు కావు, పేరు ప్రఖ్యాతులు కావు. నిన్ను కలుగు చేసింది ఎవరు తెలుసా? సృష్టికి కర్త అయిన దేవుడు. ఆయన అన్నిటినీ కలుగునుగాక అని చెప్పి మనిషి యొద్దకు వచ్చినప్పుడు తన చేతులతో తన స్వహస్తాలతో మనిషిని మట్టి నుండి ఒక రూపమును కలుగు చేసి ఆ మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊడాడట అని ఊదాడు. అప్పుడు నరుడు ఆ మట్టి బొమ్మ కళ్ళు తెరిచి లేచి నిలబడడం ప్రారంభించింది, జీవము లోనికి వచ్చింది. ఈ జీవం ఎవరిలో నుండి వచ్చింది? ఆయనలో నుండి వచ్చింది. కాబట్టి ఆయనతో నువ్వు డిస్కనెక్ట్ అయ్యి ఎన్నాళ్ళు జీవిస్తావో, నీకు ఎన్ని ఉన్నా శాంతి లేనివాడిగానే ఉంటావు, సమాధానం లేనివాడిగా ఉంటావు, నెమ్మది లేని వ్యక్తులుగా ఉంటారు, ఒక గలిబిలిగా జీవిస్తూ ఉంటారు. కలవరం ఉంటుంది వారిలో, బయటకు చిరునవ్వుతో ఉన్నా వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చును అన్నాడు. ఒక విధవరాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె భర్త ప్రవక్తగా ఉండేవాడు, చాలా అప్పులు చేశారు, అప్పులు తీర్చకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆమెకి ఇద్దరు కుమారులు, ఆమె ఇద్దరు కుమారులు కూడా ఎవరైతే వీళ్ళ ఇంటికి అప్పు ఇచ్చారో వాళ్ళు వచ్చి అడిగారమ్మా, నీ భర్త అప్పు తీర్చకుండా వెళ్ళిపోయాడు కనుక నీ ఇద్దరు కుమారులను తీసుకువెళ్ళి మా పొలాల్లో పని చేయించుకుంటాం. అప్పు ఎప్పుడు తీరుతుందంటే వాళ్ళ జీవితకాలం అంతా సేవ చేసిన అప్పు తీరదు కనుక, మీరు మాకు రుణస్థులు కనుక మీ ఇద్దరు కుమారుల్ని తీసుకెళ్ళడానికి వచ్చేసారని చెప్పినారు. ఇంటి ముందు నిలబడ్డారు అప్పు ఇచ్చిన వాళ్ళు. ఇంట్లో ఏమి లేదు ఆమె దగ్గర అప్పు తీర్చుకోవడానికి. ఇదిగో నా బిడ్డల్ని తీసుకువెళ్ళకండి, నా ఇల్లు అమ్మ ఇచ్చేస్తాను, నా వస్తువులు ఇచ్చేస్తాను అని చెప్పడానికి ఏమీ లేవు. వాళ్ళు తీసుకున్న అప్పు ఎక్కువ తీర్చడానికి శక్తి చాలదు, కొట్టుమిట్లాడుతుంది, కలవరు పడిపోయింది. తల్లిదండ్రుని తన బిడ్డలను తీసుకువెళ్తారంటే ఏ తల్లికైనా సంతోషం ఉంటుందా? ఆమెకు ఒకటే ఆలోచన వచ్చింది, దేవుడే ఈ సమస్యను నన్ను విడిపించగలడు అని చెప్పి ప్రవక్త అయిన ఎలీషా ఎదుగు పరిగెత్తి, ఎలీషా దైవజనుడా, నాకేమి అర్థం కావట్లేదు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నాకు ఇప్పుడు ఆదరించే వారు లేరు, నా కుమారులు తీసుకెళ్ళిపోతున్నారంటే దైవజనుడిలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, అమ్మా నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. నా దగ్గర ఏమీ లేదండి అని. ఏముందో చెప్పు అన్నాడు. నా దగ్గర ఏమైనా ఉంటే నేను అప్పు తీర్చుకుంటాను కదా, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. అలా కాదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీ ఇంట్లో ఏదో ఒకటి ఉందా అని అడిగాడు. ఉందండి. ఏంటది? కొద్దిగా ఆయిల్ ఉంది అన్నాడు. చెప్పింది కొద్దిగా ఆయిల్ అని. ఓపెన్ చేయి ఆ ఆయిల్, నువ్వు ఒక్కొక్క పాత్ర తీసుకుని పాత్రలు వేయడం ప్రారంభించు. ఎన్ని పాత్రలు అంటే సాధ్యమైనంత వరకు ఎన్ని పాత్రలు వేస్తావు అన్ని పాత్రల్లో 2-3 డ్రాప్స్ వేయి అంతే. మరి ఆ తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుందని నన్ను అడగొద్దు, నేను చెప్పిన పని చేయిపో అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, తన కుమారులిద్దరిని పిలిచింది, పాత్రలు తీసుకురండి రాది, ఆయిల్ తీసుకుంది. దేవుడా నా అక్కర్లు తీర్చు, నా అప్పులు తీర్చడానికి సహాయం చేయి, నా బాధల నుండి నేను బయటపడాలి, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుండి నేను బయటపడాలి. ప్రార్థించింది, ప్రయత్నం చేసింది. ఆయిల్ తీసుకువెళ్ళి వేస్తుండగా ఏం జరిగిందో తెలియదు కానీ పాత్రలు, ఇంకా అనేక పాత్రలు తీసుకురమ్మంటే మరి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగారట. వచ్చిన పాత్రలన్నీ అక్కడ పెట్టారు. ఒక పాత్రలో మొదటగా కొన్ని డ్రాప్స్ వేసింది, నెక్స్ట్ పాత్రలో వేస్తూ వెళ్ళింది. చిన్నబాబు గట్టిగా కేక వేశాడు. ఏమైంది నాన్న అంటే, అమ్మా
నువ్వు రెండు చుక్కలే కదా ఆయిల్ వేసావు. అవును, ఆయిల్ అలా పైకి వచ్చేస్తుంది, పాత్ర నిండు అంచుల వరకు ఆయిల్ వచ్చేసింది. దాన్ని చూసినట్టునే సంతోషం, ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఆ తర్వాత మరొక పాత్ర. పిల్లలు ఎగిరి గంతులేస్తున్నారు. మా ఇంట్లో అద్భుతం జరుగుతుంది, మా ఇంట్లో మెరకలు జరుగుతుంది. ఏంటి ఆ మెరకలు అంటే, మేము వేసింది రెండు చుక్కల ఆయిల్, కానీ పాత్ర అంతా కూడా దేంతో నిండిపోతుంది, పాత్ర అంచు వరకు నూనెతో నిండిపోయినని రాయబడింది. ఆమె జీవితకాలం అంతా పోషించబడడానికి మార్గం చూపాడా? ఈరోజు ఉద్యోగం లేదని, పిల్లల్ని పోషించుకోవట్లేదని, పోషించుకోలేకపోతున్నానని, పిల్లల చదువులకి కనీసం ఫీజులు కట్టలేకపోతున్నానని, ఇల్లు అద్దె కట్టలేకపోతున్నానని, తీసుకున్న అప్పు తీర్చలేకపోతున్నానని, లోన్లు ఎన్నో తీసుకున్నాను కానీ తిరిగి తీర్చేటువంటి శక్తి నా దగ్గర లేదని బాధపడుతున్నాను నా సహోదర సహోదరి. ఇదిగో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని కనికరం చొప్పున ఆమెను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. ఆమె కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు. అప్పులు పాలైపోయింది, కుమారులు కోల్పోయే పరిస్థితి, కానీ దేవుడు కోల్పోనిచ్చాడా? కొదువు వచ్చింది, కానీ కొదువులో వారు చనిపోయే పరిస్థితి రాకుండా దేవుడు వారిని ఆదుకున్నాడు, కాపాడాడు. ఈరోజు నువ్వు ఏ కొదువు కలిగి ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఎటువంటి శ్రమలో ఉన్నావు, ఏది లేక బాధపడుతున్నావు, నీ దేవుడైన ప్రభు ముందు పెట్టి ప్రార్థన చేయి. ఈ ఉదయకాలం అరుణోదయమున ప్రార్థిస్తూ ప్రభుపాదాలు పట్టుకుని మొరపెడుతూ ఉండగా వారికి చేసిన ఆశ్చర్యాలు నీకు కూడా దేవుడు చేయగలడా? చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8 ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధనలు ఏం చేశాడో, క్రొత్త నిబంధనలు ఏం చేశాడో, నేటి దినమున ప్రార్థిస్తున్నాను నీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా గొప్ప కార్యములు ప్రభు జరిగించునుగాక. ఇజ్రాయేలు అరణ్యయాత్రలో వెళ్తుండగా ఆకలి తలమటించిపోతున్న వారికి ఆహారం కావాలని మొరపెట్టినప్పుడు దేవుడు ఆహారం పంపించాడు. ఆహారం లేదు అక్కడ. రేపు ఉదయానికల్లా ఆహారం ఉంటుందన్నాడు. 600,000 కాల్బలం అంటే 30 దాటిన వాళ్ళు 600,000 మంది ఉన్నారు పురుషులు, ఎంతోమంది పిల్లలు, మేబీ 32-36 lakhs ఆఫ్ పీపుల్ దారిలో వెళ్తున్నారు అరణ్యంలో. వారికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి. దేవుడు చెప్పాడు వెళ్ళమని, ఖరాను చేరుస్తానన్నాడు. వెళుతూ ఉన్నారు వారు ఐగుప్తును విడిచిపెట్టి. వాళ్ళు కన్నీళ్లతో ప్రార్థించగా మోషే కూడా చేతులెత్తి ప్రార్థించాడు, దేవా ఆకలితో ఉన్నారు వీళ్ళంతా, అలమటించిపోతున్నారు, తినడానికి ఏమీ లేదయ్యా, దాచుకుంది కానీ తెచ్చుకుంది కానీ ఏమీ లేదు, అన్నీ మిగిలినది మొత్తం అయిపోయాయి, మాకు సహాయం చేసేవాడు నీవే, ఆకలితో ఉన్నాం ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, రేపు ఉదయానికి ప్రతి ఒక్కరి యొక్క టెంట్ ముందు, అంటే వాళ్ళు టెంట్లు వేసుకున్నారు, 5 రోజులు 10 రోజులు అక్కడ ఉంటారు, తర్వాత మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి, ఈ టెంట్లు వేసుకుని ప్రతి ఒక్కరి టెంట్ ముందు ఆహారం ఉంటుందన్నాడు. ఆ విషయాన్ని మోషే ప్రజలతో పిలిచి, పిల్లరా మీరెవరు కూడా నశించిపోవాల్సిన అవసరం లేదు, మీరు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, తప్పక మీకు ఏం చేస్తాడు, ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. రేపు ఉదయానికి మీ ఇంటి ముందు ఆహారం ఉంటుందని చెప్తే వాళ్ళు నమ్మలేకపోయారు. రేపు ఉదయానికి ఆహారం మా ఇంటి ముందు ఉంటుందంటే ఎలా వస్తుంది, ఎక్కడి వస్తుంది, 200,000 మంది ఉంటే 200,000 మందికి ఆహారం ఎవరు పెట్టగలరు, ఎవరు పెట్టగలరు, ఎవరు పోషించగలరు, ఎక్కడి వస్తుందని అందరూ క్వశ్చన్ మార్కులతో ఉన్నారు. ఇది జరిగే పని కాదు. తెల్లవారేసరికి నిజంగానే వాళ్ళ ఇంటి ముందు తెల్లగా కనిపిస్తున్నట్టు గోధుమ గింజల్లాగా తెల్లని ఆహారం కనిపిస్తుంది. ఆకలితో అలమటించిపోతున్న వారికి దేవుడు మాట చొప్పున తెల్లవారేసరికి ఆహారం వచ్చేసింది. అరే ఇదేంటి, ఎక్కడుండి కురుస్తుంది, పైనుండి వర్షంలా కురిసిందట, పైనుండి ఎలా వచ్చి పడుతుంది, వాళ్ళు పాత్ర పెడితే పాత్రలోకి వచ్చి పడుతుంది, ఎవరు వడ్డించినట్టే పైనుండి వచ్చి ఆహారం పడింది. అది తిని చూశారట, భలేగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, వారి ఇంటి ముందు ఆహారం వచ్చి పడింది, 100,000 మంది ఆహారం తీసుకున్నారు. కీర్తన 37:25 నేను చిన్నవాడిని అయి ఉంటే ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, అంటే దావీదు చెప్తున్నాడు, నేను చిన్నప్పుడు నా చిన్న వయసులో నేను చాలా విషయాలు చూశాను, ఇప్పుడు చాలా పెద్దవాడిని అయ్యాను, వయసులో పెరిగాను, పెద్దవాడిని అయినప్పుడు కూడా చూశాను. ఒక విషయం ఆయన కంటికి కనబడిందట, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. అనుభవంతో చెప్తున్నాడు. అనుభవం అనేటువంటిది ఈజీగా రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా బతికితే, దేవుని మార్గంలో జీవిస్తే, భయభక్తి కలిగి జీవిస్తే, నీవు అడుక్కునే పరిస్థితి దేవుడు రానివ్వడు.
దేవుని ముందు ఏడ్చేవానికి మనుషుల ముందు ఏడవకుండా దేవుడే కాపాడుతాడట. అందుకే ప్రార్థనలు ఏడ్చి కన్నీళ్లు కరుస్తున్నావా, నిన్ను మనుషుల ముందు ఏడవకుండా తలెత్తుకునేలాగా నీ దేవుడు చేయబోతున్నాడు. దేవుని ముందు ఏడ్చింది ప్రార్థించింది ఆ విధవరాలు మనుషుల ముందు తలెత్తుకునేలా చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎవరి ముందు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు, ఎవరిని బతిమలాడుకుంటున్నావో దేవా సహాయం చేయమని. మనుషుల్ని బతిమలాడకుండా నీ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీవు మనుషుల ముందు సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా నీ తలెత్తువాడుగా ఉంటున్నాడు ఆయన. చిన్న పల్లవి నాతో కూడా కలిసి పడిన ఒక్క పల్లవి వాక్యం ధ్యానిస్తూ పాడండి. ప్రభు స్తుతిస్తూ సింహ పిల్లలు పస్తు పడిదలు దేవుని వెదకిన కొదువలేదు, సింహ పిల్లలు పస్తు పడిదలు దేవుని వెదకిన కొదువలేదు, కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన కొదువలేదు, కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడిదలు దేవుని వెదకిన కొదువలేదు, సింహ పిల్లలు పస్తు పడిదలు దేవుని వెదకిన కొదువలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, సింహ పిల్లలు ఆకలి కొని అవి కూడా అలవటించిపోవచ్చు, కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దివై ఉండదని సెలవిచ్చున్నాం. మేము నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నీ వాక్యమును ఆశ్రయిస్తున్నాను ఆయన, నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాను, యేసు నామమును నేను ఆశ్రయిస్తున్నాను ప్రభా. నా దుర్గమ నీవే, నా కొండ కోట నీవై ఉన్నావు ప్రభా. నీ కృప నాకు చూపు నాయన, నీ దయ నాపై చూపండి. ఈ ఉదయకాలం నీ కృపావార్త మాకు దయచేయండి. అందరూ కూడా కరమలేతి ప్రార్థన చేద్దాం. నీ కృపావార్త మాకు దయచేయండి ప్రభా. దావీదు మహారాజు అన్నాడు, తన చిన్నతనం నుండి పెద్ద వయసులో ఉన్నంత వరకు తను అనేక వారులు గమనించాడు. నీతిమంతులు విడవబడలేదట, నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తలేదు. కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారు విడవబడరు, నిన్ను ఆశ్రయించిన వారి పిల్లలకు భిక్షమెత్తాల్సిన అవసరం రాదన్నావు తండ్రి. వారి పిల్లలను కాపాడువాడు నీవే, మమ్మలను కాపాడువాడు నీవే, మా తరతరాలను కాపాడువాడు నీవే. మా రక్షణకర్త నీకు స్తోత్రం, జీవం గల దేవానికి స్తోత్రం. నీవున్నావు తండ్రి, ఈరోజు ఏమున్నా లేకపోయినా నీవు మాకున్నావు, రేపు ఏమున్నా లేకపోయినా నీవు మాకున్నావు. రాబోతున్న ప్రతి దినము నా దేవుడు నాకు తోడై ఉంటాడనే విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. వారి జీవితంలో ఎదురైతున్న శోధనలు ఇబ్బందులు జయించే శక్తిని వారికి దయచేయండి. మనశ్శాంతి లేని వారు, సమాధానం లేని వారు, రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యం ఇమ్మని అడుగుతున్నాను మా తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే శ్రమలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వారిని ఇప్పుడే ఆదుకోమని వేడుకుంటున్నాను. కన్నీళ్లతో ఉన్న వారు కన్నీళ్లు తుడిచివేయమని అడుగుతున్నాను మా తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తుము నాయన. బలహీనులకు బలమునిచ్చేవాడు నీవే. సమస్యలు పోయిన వారికి, జీవితంలో సమస్యలు పోయిన వారికి బలాభివృద్ధిని కలుగు చేయమని అడుగుతున్నాను మా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవన మార్గము లేక కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుచున్న వారికి మా మార్గము నీవై ఉన్నావు కనుక నీ ప్రజలను దీవించండి, ఒక నూతన మార్గాన్ని చూపించండి. ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడానికి నూతన ద్వారములు తెరవబడునుగాక. ఆ విధవరాలు ఎంతో దుఃఖంలో ఉండగా ఆమెకు సహాయం చేసిన మా తండ్రి, ఇదిగో నీ ప్రజలు ఎందరైతే దుఃఖంతో వేదంతో ఉన్నారో, కలవరంతో ఉన్నారో, వారందరికీ నీ గొప్ప సహాయం ఈ ఉదయకాలం అందునుగాక. ఈ వాగ్దానమిత్తి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రభు తాకి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు నామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెబ్స్ చాప్టర్ 133 సామెతలు 1:33 వచ్చినాం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినే వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికి వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరింపు చేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ అటెండ్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాక ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ
గోల్డెన్ జూబ్లీ ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేది. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమరించునుగాక. ఆమెన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీస్ చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.